స్వాహ చెరువు నోట్లో మట్టి ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పార్ట్ 10 ఇది 10వ ఎపిసోడ్ అండి ఫినిక్స్కి సంబంధించి వీడు ఏకంగా చెరువునే కబ్జా చేసిండు చెరువునే కబ్జా చేసిండు 10 ఎకరాల చెరువు పైన కన్నేసిన ఫినిక్స్ మట్టి నింపేసి పట్టా భూమిగా కలరింగ్ ఆనాటి ఫైల్స్ అన్నీ మిస్సింగ్ హెచ్ఎండిఏ నో పర్మిషన్ అయినా అడ్డదారిలో అనుమతులు ఎన్జీటీలో కేసు పెండింగ్ అయినా టిఎస్ఐఐసి ద్వారా అనుమతులు పుప్పాలగూడలోని మేకసాని కుంట మామసాని కుంట బోలక్పూర్ నాలా కబ్జా చేసి తెలంగాణ భూములను చెరువులను చుక్కపల్లి సురేష్ కుటుంబం ఎలా చెరబడుతుందో ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పార్ట్ 11లో చూద్దాం. అది తర్వాత. ఇవాళ్ళదేంది అంటే మోసం చెయ్యాలన్నా మాయ చెయ్యాలన్నా అది ఆర్ట్, అందరికీ అయ్యేది కాదు. పైకేమో శుద్ధపూస కబుర్లు, వెనకేమో సైలెంట్గా గోతులు. ఫినిక్స్ భూ ఫిక్సింగ్ కూడా అంతే. పైకి అన్నీ కరెక్ట్గా చేస్తున్నామని కలరింగ్ ఇచ్చి చేయాల్సిందంతా సైలెంట్గా జరుగుతోంది. నార్సింగ్ అవతార్ జంక్షన్ దగ్గర చెరువు కబ్జానయ్యేందుకు నిదర్శనం. నార్సింగ్ 2 అని పిలిచే 10 ఎకరాల చెరువును కబ్జా చేసి 1000 కోట్ల దందా నడిపిస్తున్నారంటేని అర్థం చేసుకోండి. దాని వెనుక కథ నడిచిందో చెరువుని చెరువు నడ సెల్లార్ చేసినట చూడండి. ఇదంతా చెరువు, గూగుల్ మ్యాప్లో ఉన్న చెరువు ఇది. ఇది ఏం చేసిండు చూడు, ఇక మొత్తం చదును చేసి మట్టి కప్పేసి చెరువునే పూడ్చిపడేసిండు. ఎంత దుర్మార్గం! మరి అధికారులు నిద్రపోతున్నారా, గాడిద పని దోముతున్నారా, ఏం చేస్తున్నట్టండి? ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజల సొమ్ము వీడెవడో దోసుకపోతుంటే లేవా? తొలివెలుగు.com లో ఒక్కసారి చూద్దాం. చెరువు మాయం, ఫినిక్స్ భూ ఫిక్సింగ్. తొలివెలుగు.com లో మనకి ప్రతి వార్త డీటెయిల్డ్గా ఉంటుంది. ఇదే ఏం చేసిండు, చెరువుని సెల్లార్గా చేసేశారు. పక్కన ఉన్న మరో 7 ఎకరాల చెరువులో రాళ్ళు మట్టిని నింపేశారు. అధికారం తమ చుట్టమైతే అది చెరువైనా కొండలైనా తమ వశం కావాల్సిందే అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు అక్కడికి వెళితే చెరువు ఆనవాళ్ళు కూడా ఉండవు, అంతలా మార్చేశారు. ఓఆర్ఆర్ రాగానే అమాంతంగా రేట్లు పెరగడంతో చెరువుకు ఉరిపోశారు. అధికారులను మేనేజ్ చేసి లేక్ ఐడిని హెచ్ఎండిఏ నుంచి తొలగించారు. కానీ మాస్టర్ ప్లాన్ని మార్చలేకపోయారు. ప్రైమ్ ఏరియాలో 10 ఎకరాల చెరువుని కబ్జా చేసినా పట్టించుకునే నాదుడు లేకపోవడంతో తొలివెలుగు రంగంలోకి దిగింది. వారి బండారాన్ని బట్టబయలు చేసింది. చూడురిగా, చెరువుని మొత్తం ఓపెన్గా 10 ఎకరాల చెరువుని కబ్జా చేస్తుంటే ఇది గవర్నమెంటా? దీని వెనకాల యువరాజు ఉన్నాడు. ఈ యువరాజు అండదండలతోనే ఈ సురేష్ అంటోడు రెచ్చిపోతున్నాడు. ఈ ఫినిక్స్ భూమాయ వెనకాల మొత్తం యువరాజు నడిపిస్తున్న కథనే. హైదరాబాద్లో ఎలాంటి నిర్మాణాలకైనా హెచ్ఎండిఏనే ఫైనల్. అయితే టిఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకున్నారు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మిషన్ తెచ్చుకుని బిల్డింగ్ కడతందుకు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ ప్రాంతంలో చెరువు ఉంది. ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు, అది గ్రీన్ జోన్గా ఉంది. అయితే ఇటీవల మొక్కలు నాటేందుకు కొంతమందికి అనుమతులు ఇచ్చారు. కానీ అప్పటికే ఫినిక్స్తో పాటు మరో న్యాయవాది కబ్జా చేసి మట్టి రాళ్ళు నింపేశారు. కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో టిఎస్ఐఐసి నుంచి దొంగ పత్రాలతో అనుమతులు తెచ్చుకోవడంతో రెరా పర్మిషన్ కూడా ఇచ్చేసింది. వివిధ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ఇవ్వాల్సిన అనుమతులు టైటిల్లో ఉన్న భూమి కంటే ఎక్కువ పొజిషన్లో ఉన్నా కేవలం సేల్ డీడ్తో అనుమతులు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఇనాం భూముల్లో ఇలా ఎక్కువ కొట్టేశారు. పుప్పాలగూడలోని సర్వే నెంబర్ 263 నుంచి 273 వరకు 40 ఎకరాల్లో వివాదం ఉండేది. ధరలు పెరుగుతున్న కొద్దీ లిటిగేషన్ ఎక్కువగా చేశారు. అయితే 272లో 6 ఎకరాల 39 గుంటలు, 73లో 9 ఎకరాల 17 గుంటల భూమి లిటిగేషన్లో ఉండేది. వివిధ కేసులతో ఒరిజినల్ సూట్ నెంబర్, ఆ నెంబర్లు కూడా క్లియర్గా ఉన్నాయి. విచారణ జరుగుతోంది. సయ్యద్ మొయినుద్దీన్ పట్టాగా పీటీ వారసులుగా మరికొందరు ఉన్నారు. పొజిషన్లో నార్సింగ్ గ్రామస్తులు ఉండేవారు.
2009లో పిటి సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. అప్పటికి వివాదం ముదరడంతో అందరం కలిసి సెటిల్మెంట్ చేసుకుందామని డిఎల్ఎఫ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. పక్కనే ఔటర్ రింగ్ రోడ్ కావడంతో పలు కంపెనీలు ముందుకొచ్చాయి. డిఎల్ఎఫ్ మైహోమ్ కలిసి ఆ భూముల్లో జాయింట్ వెంచర్ చేశారు. మైహోమ్ అవతార్ నిర్మించింది. అయితే పక్కనే ఉన్న చెరువు దాని పక్కన గ్రీనరీ ఉండాలని హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఉంది. కానీ అప్పటి వరకు వివాదాల్లో ఉన్న భూమిని నీటితో ఉన్న కుంటని కలిపి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇట్లా కబ్జా చేసి పడేసి 272 273 ఇందులోనే చెరువు ఇది. ఏం ఏం దందా చూడండి ప్రజలారా, ఇది ఎవరి సొమ్ము, ఎవడు మింగుతున్నాడు, ఏం కథ? మీరు వేసుకొని చస్తుండొచ్చు నా ఇంత సంపాదించి, మళ్ళీ సస్తే 5-6 ఎకరాల అడుగుల జాగే కదా. నాకు తెలిసి ఈ దొంగలకు మామూలు సావు రాదేమో అనిపిస్తుంది. మంచి మంచు పాపం అమాయక రైతులు చచ్చిపోతున్నారు కదా, అమాయక రైతులు చచ్చిపోతున్నారు, ఎంతోమంది పోతున్నారు కానీ మనకు వస్తలేదు.